అందరికీ నమస్తే. నేను పుట్టక ముందు బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు చేసే పనులన్నింటినీ గమనిస్తూ ఉండేవాణ్ణి. ఇలా గమనిస్తూ ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుడు చాలా బిజీగా తలరాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నాకు అర్థమైంది నన్ను భూమి మీదకి పంపించే పనిలో ఉన్నాడని. ఇంతలో నేను భూమి మీదకి వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను. భూమి మీద నాకెవ్వరూ తెలియదు, నేను ఎలా బతకగలను అని ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగాను. నువ్వేం భయపడకు, నిన్ను కాచి కాపాడడానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను, ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా అన్నాడు ఆ బ్రహ్మదేవుడు. ఇంతలో నేను, అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను మాత్రం ఏడవడం మొదలు పెడతా, అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి అనే షరతు ఆ బ్రహ్మదేవుని ముందు పెట్టాను. దానికి ఆ బ్రహ్మదేవుడు, సరే, నీకు మాటలు రానంత వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులం ఈ త్రిమూర్తులమైన మేము ఎవరో ఒకరం నీకు సహాయం చేస్తూనే ఉంటాము అన్నాడు. ఇంతలో నేను, మరి ఆ తర్వాత చెయ్యరా అని ఇంకొక ప్రశ్నను అడిగాను ఆ బ్రహ్మదేవుణ్ణి. ఆ బ్రహ్మదేవుడు, అదేం లేదులే, నీకు మాటలొచ్చాక నీకు మహామంత్రం బోధిస్తాము, నీకు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది బాబు అని చెప్పాడు ఆ బ్రహ్మదేవుడు. మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ బ్రహ్మదేవుడు తన బెడ్రూమ్ బాల్కానీలోంచి నన్ను కిందికి తోసేశాడు. కట్ చేస్తే స్వర్గలోకం నుంచి భూలోకంలో మా అమ్మ పక్కన ఒక ఆసుపత్రి బెడ్ మీద పడుకొని ఉన్నాను. అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసింది. భయమేసి అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. ఇంతలో అమ్మ, మీ నాన్నగారురా అంటూ అమ్మ తన కంటి చూపుతో ఆయన్ని పరిచయం చేసింది. బ్రహ్మదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు, తను అన్ని చోట్ల ఉండడం కుదరక అమ్మను సృష్టించాను అని చెప్పాడు. మరి ఇతనెవరు, అసలు నాన్న అంటే ఎవరు, నాన్న గురించి ఆ బ్రహ్మదేవుడు ఏమీ చెప్పలేదే అని ఇలా భూమి మీద పడిన మొదటి రోజే నా చిన్ని బుర్రలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా అని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టా. ఇంతలో బ్రహ్మదేవుడు, ఇప్పుడే కదా భూమి మీదకి వచ్చి పడ్డావు, అప్పుడే నన్ను గుర్తు చేసుకున్నావేమిటి, ఏమిటి నీ ప్రశ్న, ఏమిటి నీ బాధ అని అడిగాడు. బ్రహ్మదేవ, అమ్మ గురించి నాకు చెప్పారు కానీ నాన్న గురించి ఏమీ చెప్పలేదు కదా, అసలు నాన్న ఎవరు అని బ్రహ్మదేవుణ్ణి అడిగాను. ఇంతలో ఆ బ్రహ్మదేవుడు, నీ జన్మకు నాంది, నీ భవితకు పునాది అని ముక్తసరిగా బదిలిచ్చి అర్థమైందా అని ప్రశ్నించాడు. పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదిలిస్తే ఎలా అర్థమవుతుంది స్వామి అని నేను ఆ బ్రహ్మదేవునికి సమాధానం చెప్పాను. ఒక అర్థం లేని చిరునవ్వు నవ్వి, నీకు మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు అని క్లుప్తంగా చెప్పాడు నాన్న గురించి. అప్పుడు అర్థమైంది నా బుజ్జిబుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని, మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని. ఆ రోజు నుంచి నా చిన్నికళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయాన వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. ఏం, నేనంటే ప్రేమ లేదా అని ప్రశ్నించా మళ్ళీ ఆ దేవుడిని. ఇంతలో ఆ దేవుడు, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే రోజు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు మీ నాన్న అని బదులిచ్చాడు ఆ బ్రహ్మ. అర్థం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్థమవుతుందిలే బాబు అన్నాడు. ఈయన అన్నీ తలతిక్క సమాధానాలే చెబుతాడు అనుకుని నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూశా. మా నాన్న ముఖం చాలా నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖంలోని నీరసం మాయమైపోయింది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుల్లా మెరిసిపోసాగింది. ఆ దేవదేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా అని గర్వపడడం మొదలుపెట్టాను. మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతిసారి మా నాన్న ముఖంలో ఆనందం 10 రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో
ముంచేయడం మొదలుపెట్టారు నా నవ్వును చూసి. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చాలా పెంచాయి. కొన్నాళ్ళకి నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా, కాని ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడు అని అనుకున్నా. నా వేలు పట్టుకొని నిల్చో నాన్న అన్నాడు. దాని సహాయంతో నేను నిలబడగలిగాను, కానీ నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహాశివుణ్ణి మనసులో ప్రార్థించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని, నాకు నడప నేర్పమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామని ఆ శివుణ్ణి కోరుకున్నా. ఆ మహాశివుడికి నా మొర వినిపించలేదేమో. నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిల పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకొని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనే నా గుండె చప్పుడు నీ అరికాళ్లతో అనుభవించి అడుగులు వేయడం నేర్చుకోమని నాకు అభయమిచ్చారు. ఏం మాయో తెలియదు, నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేను శివుడిలా మారిపోయా. నడకరాని నేను నాన్న గుండెల మీద యథేచ్ఛగా నాట్యం చేయడం మొదలుపెట్టాను. నేను చిందు వేసిన ప్రతి అడుగు నాన్న ఆనందాన్ని మరింత పెంచింది. నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవడం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక అటూ ఇటూ చూశాను, ఎవ్వరూ కనిపించలేదు. చాలా భయం వేసింది. ఆ శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల ఉంటాడు కదా, మరి నాకు భయం ఎందుకు? ఆయన్నే పిలుద్దాము, వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు నాకు మాట ఇచ్చారు కదా అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు, కానీ వినిపించాడు. ఏమైంది బాలక అని ఆ శ్రీ మహావిష్ణువు అన్నాడు. భయం వేసింది స్వామి, అందుకే మిమ్మల్ని పిలిచాను అన్నాను. భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడలోనేగా అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశా. అవును, నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను తప్పటడుగు వేయనీయకుండా, ఒకవేళ అలా వేసిన తప్పులను సరిచేస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. ఆ ప్రయత్నంగానే నా పెదవులు నాన్న అని పలకడం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకొని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది. నాకు ఏ అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు మా నాన్నని పిలిస్తే చాలు కదా అని నేను అనుకున్నాను. అలా అనుకోవడం ప్రారంభించాను. అలా ఆ దేవుడిని పిలవకుండా ఆ రోజు నుంచి మా నాన్నను నాన్న నాన్న అని పిలవటం ప్రారంభించాను. దేవుడు వచ్చేవాడో రాడో తెలియదు, కానీ మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకొని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకి నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి. నాన్న మాట మాత్రం కొంచెం కఠోగానే ఉండేది. నేను తప్పు చేసిన ప్రతిసారి నన్ను మందలించేవారు. మందలించిన ప్రతిసారి, ఏమిటి నాన్న ఎందుకు మందలిస్తున్నావు, ఎందుకు కోప్పడుతున్నావు ప్రతి చిన్నదానికి అని అడిగేవాణ్ణి. నాకు కూడా చాలా కోపం వచ్చింది. ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. నీ జీవిత మజిలి ఎలా సాగింది అని ప్రశ్నించారు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు. మీరు నాకు ఏ మంత్రం బోధించకపోయినప్పటికీ నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా. అదేంటి అలా అంటావు? మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజూ నువ్వు పఠిస్తుండడం మేము గమనిస్తూనే ఉన్నాం అన్నారు ముగ్గురు కలిసి ఒకే కంఠంతో. నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి, ఏమన్నారు మీరు?
అని నేను మళ్ళీ అడిగాను. ఇంతలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురులు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్షమైంది. ఆ ముగ్గురు కలిసి మా నాన్న రూపంగా మారి నా ముందు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు, ఈ మనిషి బుర్రకి, ఈ మట్టి బుర్రకి అమ్మ ఆ దేవుడు అంశ అని, నాన్న సాక్షాత్ దేవుడని మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి స్వామి అని ఆ ముగ్గురి పాదాల మీద సాగిలపడ్డాను. ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చెయ్యి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగాను ఆ నాన్న చెవిలో. ఇంతలో ఆ బ్రహ్మదేవుడు, క్షమిస్తా కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవదేవుడు. ఏమిటది స్వామి అని మళ్ళీ అడిగాను ఆశ్చర్యంగా. నన్ను ఆఖరిసారిగా నాన్న అని ఒక్కసారి పిలవగలవా అని ఆ బ్రహ్మదేవుడు నన్ను అడిగాడు. ఇంతలో ఆ మహామంత్రాన్ని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను నాన్న నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా. అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్ దేవుడే. జై హింద్.